ఆగస్టు 2 నుంచి 15 వరకు బీజేపీ యువ సంఘర్షణ యాత్ర చేపట్టినట్టు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ తెలిపారు. అనంతపురం జిల్లాలో బీజేపీ నేతలు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నందిరెడ్డి శ్రీనివాసులు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డితో కలిసి యాత్రకు సంబంధించి పోస్టర్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువతను జాగృతి చేసేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కోస్తా రాయలసీమ ఆంధ్రాలో యాత్ర ఒకేసారి ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో ఆగస్టు 8-9 తేదీలలో యాత్ర కొనసాగుతుందని వివరించారు. మోడీ సాయాలు, జగన్ మోసాలుపై ప్రజలకు వివరిస్తామని మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సంఘర్షణకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఉద్యోగాలు లేవు, కోట్ల మంది ఆశలు అడియాశలు చేశారు. రాష్ట్రంలో యువత మత్తుకు బానిస అవుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మా పార్టీ పెద్దలు, జిల్లా అధ్యక్షులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారు, యువ మోర్చా మిత్రులు, ఈరోజు అనంతపురం టౌన్లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారి యొక్క ఆధ్వర్యంలో జనజాగృతి పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ యొక్క పాదయాత్రలో స్థానిక సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కార దిశగా ప్రయత్నం చేయడం కోసం, రెండవది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తెలియజేయాలనేటువంటి సత్యం తెలియజేయడం కోసం యువ సంఘర్షణ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు దిశగా భారతీయ జనతా యువ మోర్చా శ్రీకారం చుట్టుందని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం ఆగస్టు 2 తిరుపతిలో ప్రారంభమవుతుంది. 4 జోన్లు ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా, రాయలసీమ 4 జోన్లో ఒకేసారి బైక్ యాత్ర ఉంటుంది. ఈ యొక్క బైక్ యాత్ర ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ, ప్రతి నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్ పెడుతూ, ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తూ ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. యువతని జాగృతి చేసేదానికోసం ఈ యాత్ర చేస్తున్నాం. ఇది పూర్తి రాయలసీమ తిరుపతిలో ప్రారంభమై కర్నూలులో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర అనంతపురం జిల్లాలో కూడా తాడిపత్రిలో ప్రారంభమై ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, డోన్ ఈ యొక్క నియోజకవర్గాల నుంచి నంద్యాలలోకి, పక్క జిల్లా అయినటువంటి నంద్యాలలోకి వెళ్తుంది. ఆగస్టు 9-10 అనంతపురం జిల్లాలో ఈ యొక్క యాత్ర ఉంటుంది. అనంతపురం టౌన్లో 9 ఆగస్టు 9 సుమారు 1000 బైకులతోటి ర్యాలీ, ఒక పెద్ద పబ్లిక్ మీటింగు జరగబోతుంది. ఇవన్నీ కార్యక్రమాలకి పత్రికా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా మేము నమస్కారం పెట్టి తెలియజేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం.